చివరికి ఎక్కడికి వచ్చాయంటే ఒకేదో డ్రామాటిక్ ఎలిమెంటు, సస్పెన్స్ ఎలిమెంటు, థ్రిల్లు ఇవన్నీ ప్రవేశపెడితే తప్ప నడవదేమో అనే పరిస్థితి వచ్చింది. లేకపోతే రేపు అది 12 గంటలకు వెండి తెరపై చూడండి లేదా బుల్లి తెరపై చూడండి అన్నట్టుగా వాళ్ళు వీళ్ళు పోటా పోటీగా పెట్టుకున్నారు. చూసాము ఏం చెప్పారో, నిజంగా ఏమైనా వచ్చిందా, ఏది వచ్చిన వాటికి అంత ఉందంటే ఏం లేదు. ఇదంతా కూడా ఒక ఏదో ఎలిమెంట్ ఆఫ్ డ్రామాటిక్ ఎలిమెంట్ తీసుకురావాలనే ఒక ప్రయత్నం తప్ప అక్కడ ఏమీ జరగలేదు. పైగా అసలు మన రోజు చర్చి ఏం కొత్త విషయాలు, కొత్త అంశాలు తీసుకొస్తున్నారు, అదేం జరగడం లేదు. అయితే ఈరోజు 12 గంటలకు ఏం జరగలేదా అనేది కూడా ఒక ఆ ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉంది. నాకు తెలిసి 2 విషయాలు కనిపిస్తున్నాయి 12 గంటలకు కాక 10 నిమిషాలు అటు ఇటు కానీ. ఒక్కటేమో వైసీపీ వాళ్ళు ఎప్పుడు విమర్శించే ఒక్క మీడియా ఛానల్కి సంబంధించి ఒక స్టోరీ విడుదల చేశారు పూర్తి వివరాలతో. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో దాన్ని ప్రచారం చేస్తూ వచ్చారు. ఇప్పుడు దాన్ని ఈరోజు చాలా వివరంగా పత్రాలతో సహా బయటపెట్టారు. దానివల్ల ఇప్పుడు వచ్చేది ఏముంటుందంటే వాళ్ళకి ఏదో పదవులు ఇస్తారేమో, ఆ పదవులు ఇవ్వద్దు అనే ఉద్దేశంతో ఆ పని చేసినట్టు కనిపిస్తుంది. రెండోది టీడీపీ వాళ్ళు, టీడీపీ అంటే కూడా వైసీపీ కమ్ టీడీపీ, అంతకుముందు వైసీపీలో ఉండే ఇప్పుడు నిన్న వాసిరెడ్డి పద్మ. మీరు ఈ కోయిన్సిడెన్స్ చూడండి, అక్కడ జగన్ మహిళలను పరామర్శించడానికి వెళ్తున్న సమయంలోనే అత్యాచారాలు, ఇక్కడ ఇదివరకు మహిళా కమిషన్కు చైర్మన్గా ఉన్న వాసిరెడ్డి పద్మ రాజీనామా, ఆమె మీడియాతో అవన్నీ ఆ రోజే జరుగుతాయి. అంటే అక్కడ జగన్ మాటలు ఇక్కడ ఇవి. అంటే మీడియా ఈజ్ సో ప్లాన్డ్, సో ట్యూన్డ్, సో టైలర్డ్. సో ఏపీలో మీడియా అండ్ పాలిటిక్స్ సింక్ అనేది చాలా బ్రహ్మాండం. ఏదో మీలాంటి వాళ్ళు ఒకరిద్దరు 2-3 చోట్ల తప్ప అన్నీ చర్చించే వాళ్ళు లేరు. ఎవరి ఎజెండా వాళ్ళకు ఉంది. ఈరోజు చూస్తే కనుక అలాగే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన నా మిత్రుడు కూడా మాణిక్యవర ప్రసాద్, డొక్క మాణిక్యవర ప్రసాద్, ఆయనకి రైల్వేలో ఉన్నప్పటి నుంచి కూడా పరిచయం, బుక్ హౌస్ వీటన్నిటికీ ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడాడు. అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలుగుదేశం వెటరన్, ఆయన కూడా మాట్లాడాడు. ఇద్దరు మాట్లాడింది ఒకటే, జగన్ ఆస్తుల మీద ఏదో దర్యాప్తు చేయాలి, వాటిని స్వాధీనం చేసుకోవాలి. డొక్కా మాణిక్యవర ప్రసాద్ అయితే అసలు దాని మీద ప్రత్యేకమైన అసెంబ్లీ సెషన్ జరపాలి. కేంద్రం మీద కూడా ఆరోపణ చేస్తున్నాడు ఆయన. ఈడీలోనో ఇంకో దాంట్లోనో ఎవరో జగన్ వల్ల లబ్ధి పొందిన వాళ్ళు లేదా జగన్ పొందిన లబ్ధిలో భాగం పంచుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టే జగన్ మీద ఏం చర్య తీసుకోవట్లేదు, ఈ ఆస్తులన్నీ ఇలాగే ఉండటం ఏంటి అని. బహుశా టీడీపీ పేల్చదలుచుకున్న బాంబు అదే అనుకుంటా. ఇంకా దీనికి అదనంగా చెల్లాయి మీద, అమ్మగారి మీద కేసు పెట్టాడని, అది మళ్ళీ మనం విడిగా చర్చిస్తాం అనుకో. కాబట్టి ఇప్పుడు ఈరోజు వాళ్ళు పేల్చదలుచుకున్నారు, పేలియాయా లేదా వేరే సమస్య. ఇప్పుడు ప్రతి సినిమా అంతే కదా, బ్రహ్మాండంగా సంచలనం అది ఇది అంటారు. ఆ సినిమా రిలీజ్ విడుదల అయిన తర్వాత మనకు మధ్యాహ్నానికి తెలిసిపోతుంది కలెక్షన్స్ వస్తాయా లేదా, బ్లాక్ బస్టర్ అవుతుందా లేదా అని. ఈరోజు అయితే ఇద్దరి యొక్క బ్లాక్ బస్టర్స్ కూడా ఏం బ్లాక్ అవ్వలేదు, బ్లాంక్ బస్టర్స్ అయిపోయినాయి. బ్లాక్ బస్టర్స్ కాదు అవి, అవి బ్లాంక్ బస్టర్స్ అయిపోయినాయి. అందుకని ఒకటేమో అసలు పార్టీది కాకుండా ఒక వేరే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మీద అది బయటపెట్టింది. ఇంకొకటేమో ఎప్పటి నుంచో జగన్ ఆస్తులు చర్చ, ఓ 10-12 నెలల నుంచి అదే చర్చ కదా, దాని మీద ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏం లేదు అన్నాం. కానీ ఇద్దరు కొంచెం అంటే ఒకరిని చూసి ఒకరు కంగారు పడి లేదా హడావుడి పడి మేము వెనక్కు తగ్గకూడదంటే మేము తగ్గకూడదని ఇద్దరు ప్రకటించారు. నేను ఇంకో న్యూస్ కూడా ఎక్కడ చూసా క్లిప్పింగ్, చాలా పురజనుల కోరిక మీద మేము తొందరగా ముందుకు జరుపుతున్నాము, 8:30కే విడుదల చేస్తామని కూడా. ఇవన్నీ కూడా ఈ డ్రామాటిక్స్ పాలిటిక్స్లో వర్కౌట్ కావండి. పాలిటిక్స్ కావాలి జనానికి, రియల్ పాలిటిక్స్ కావాలి. ఇవన్నీ డ్రామాటిక్స్ థియేట్రిక్స్ సార్. ఇవి అసలు ఈ ముందు ఆ పోస్టర్లు పెట్టింది అఫీషియల్ హ్యాండిల్స్ నుంచి వచ్చినాయి కదా, అఫీషియల్ హ్యాండిల్స్ కాకపోతే మరి ఎవరో ఒకరు చెప్పాలి కదా, లేకపోతే ఇన్ని ఛానల్స్లో ఇన్ని మీడియాలో ఎక్కడో చోట అవేమీ అధికారికం కాదు, మాకేం సంబంధం లేదని చెప్పాలి కదా. ఈరోజైనా చెప్పాలి కదా. ఈరోజు మరి ముఖ్యమైన నాయకులు మాట్లాడినప్పుడు మేము మామూలుగా చెప్పాము ఈ హంగామాతో మాకేం సంబంధం లేదని. కాబట్టి ఇద్దరు కూడా ఒకరిని చూసి ఒకరు కలిపి మన జనాన్ని కొంచెం కిరెక్కిచ్చే ప్రయత్నం చేశారు. కానీ చివరికి ఏమి అక్కడ ఏమి లేకుండా పోయినటువంటి పరిస్థితి మీరు అన్నదే. ఇంకా చివరకు అదొక ఏనుగు బాంబు వ్యవహారం లాగా తయారైంది చివరకు.
సో కక్ష సాధింపు లేకపోతే ఎవరినో టార్గెట్ చేసే విధంగా సోషల్ మీడియాను వాడుకో అంటే అవతరాలను ఏదైనా వెలకాటంలో పెట్టబోతున్నాము. ఇప్పుడు మీరు చూడండి మీడియా పాలిటిక్స్ పాలిటిక్స్ ఆఫ్ మీడియా. షర్మిల జగన్ రాజీకి వచ్చారని స్టోరీ ఇస్తాం, అవును. స్టోరీ అయినా రెండో రోజున వాళ్ళిద్దరు యుద్ధం చేస్తున్నారు, చూడండి తల్లి మీద కేసేశారు చెల్లి మీదకి అని మళ్ళీ ఇంకొక నెక్స్ట్ ఫేజ్. జరిగిన మాట నిజమే, కానీ ఆ స్టోరీ ఎందుకు వచ్చింది? మరి ఆ రోజునే సెప్టెంబర్లోనే కేసు మొదలైతే అక్టోబర్లో ఈ స్టోరీ ఎందుకు వచ్చింది? అంటే ప్రతి దాని వెనుక ఒక ప్రయోజనమో ఫీడ్బ్యాక్ తీసుకోవటమో లేకపోతే టెస్టింగ్ ది వాటర్స్ అంటారు, టెస్ట్ డోస్ అంటారు. మీకు ఇంజెక్షన్ పెన్సిలిన్ ఇస్తే పడుతుందో లేదో చూడటానికి టెస్ట్ డోస్ ఇచ్చినట్టుగా. సో అలాంటి టెస్ట్ డోస్ ఏదో ఇచ్చారేమో అనుకోవాల్సి వస్తుంది. ప్రజల మీద వీక్షకుల మీద ప్రయోగాలు చేయకండి మహానుభావులరా అని మనం వీళ్ళని అడగాలి. మీరు దీనివల్ల ఏమవుతుందంటే మీడియా మీద ఉండే ఇంట్రెస్ట్, దాని మీద ఏదో ఊహ అంచనాలు కూడా కొంచెం తగ్గుతాయి. అంటే ఏదో అన్నారు తీరా ఏం జరగలేదు. ఈ రెండు పార్టీలకు కూడా తగ్గుతాయి కదా, ప్రధాన పార్టీలకు అంతే. ఇవే అడగదలుచుకుంటే అప్పుడు అదే చెప్పొచ్చు కదా, జగన్ ఆస్తులకు సంబంధించి మేము కొన్ని సంచలన విషయాలు, ప్రతిదానికి మనకు నచ్చితే సంచలనం అని ఎలాగ పెడుతున్నాం కదా, జగన్ ఆస్తుల మీద సంచలన ప్రకటన చేస్తున్నామని వీళ్ళు లేదా తెలుగుదేశానికి చాలా సన్నిహితుడై పలానా పదవి కొండ మీద పదవి పొందబోతున్న ఆయనకు సని వాళ్ళు పెట్టుండొచ్చు కదా. అలా ఏం చెప్పలేదు, ఊరికనే తెలిసిన దానికి అంటే తెలిసిన కథలనే తెలియనట్టుగా చెప్పబోతూ లేనిపోని సస్పెన్స్ అన్నమాట. చప్పరిస్తారు జనం అంతా, విట్నెస్ అంత సీరియస్గా తీసుకునే పరిస్థితి కూడా లేదు. చిన్నపిల్లలు కూడా ఇవన్నీ మా చిన్న పని చూస్తున్నాంలే అని అంటున్నారు. అది పరిస్థితి సరే. ఇంకా దాంట్లో ఆవేశాలు ఇప్పుడు నిజంగా కేంద్రంలో ఉంది బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం, వీళ్ళు కూడా భాగస్వాములు. కేంద్రంలో ఎవరో దీంట్లో వాటా పొంది ఊరుకున్నారని అంటే వీళ్ళకి కూడా తగులుతుంది కదా అది. పైగా చంద్రబాబు నాయుడు అయినా పవన్ కళ్యాణ్ అయినా నేరుగా అమిత్ షాకి లోకేష్కు మరీ ఎక్కువ సంబంధం ఉంది ఈ మధ్య. లోకేష్ ఆ లైన్ మెయింటైన్ చేస్తున్నాడు నిజానికి టీడీపీ తరఫున. అమిత్ షాకు ఈ విషయాలు చెప్పొచ్చు కదా, మరి ఎవరో సార్ మీ దగ్గర వెనక ఎవరో ఇవన్నీ చేస్తున్నారని. ఇది ఎంత ఊరికే పొలిటికల్ డ్రామా అంటా నేను, ఒకరిది కాదు ఇద్దరు. సరే, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ తల్లి చెల్లి, అసలు ఏం జరుగుతుంది, అసలు ఈ అంశం ఎందుకు వచ్చింది, ఆయన కేసులకు సంబంధించిన అంశం ఇందులో ముడిపడి ఉన్నదన్నది వాళ్ళ వెర్షన్. సరే ఏం జరుగుతుంది అనేది ఒకటి అయితే, ఏం జరిగితే నాకు ఎందుకండి, అది అదేమైనా పెద్ద ప్రజా సమస్యన, అదేమైనా విశాఖ ఉక్కు కర్మాగారమా, అదేమైనా తిరుమల తిరుపతి దేవస్థానమా, అది వైఎస్ సంస్థానం. వైఎస్ సంస్థానంలో తండ్రి హయాంలో కొడుకు హయాంలో కూతురు లేదా ఆమె వీళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళు సంపాదించుకున్న ఆస్తులు సంపదలు అవి ఎవరు పంచుకుంటారు, ఎవరికి వాట వస్తుంది, ఎవరికి రాదు, ఎవరేం మాట్లాడుకున్నారు, ఎందుకు మాట్లాడుకున్నారు, ఇవన్నీ నిజానికి పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉందో దీంట్లో, పబ్లిక్ చేయగలిగింది కూడా ఏమైనా ఉందో, ఏం లేదు. అంటే డైవర్షన్ నాన్ ఇష్యూస్ అనేదానికి ఒక క్లైమాక్స్. నిన్న నేను కొంతవరకు మీకు చెప్పాను, నేను వాస్తవానికి అప్పటికి ఉన్నదాన్ని మీ ఇప్పుడు ఏంటి ఇప్పుడు అంటే రాజీ లేదు సరే రణమే జరుగుతుంది. అతను ఏమంటాడు, నేను 200 కోట్లు మీకు ఇచ్చాను మీకంటే షర్మిలకు చెల్లాయికి, నీ మీద కేవలం ప్రేమతో అభిమానంతో నేను 200 కోట్లు ఇచ్చాను, అయినా అది కూడా కాకుండా ఇంకా ఇవ్వడం కోసం సరస్వతి పవర్ ప్రాజెక్ట్స్లో ఇవ్వడం కోసం అమ్మకు ఇచ్చాము MOU మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ 2019 ఆగస్టు అంటే అప్పుడు అధికారంలోకి వచ్చిన కోతలో అది కుదుర్చుకున్నాము, రాసిచ్చాం కానీ యాక్చువల్ ట్రాన్స్ఫర్ చేయలేదు. ఎందుకు చేయలేదు, దానికి మళ్ళీ ఒక ఎక్స్ప్లనేషన్. ఎందుకు చేయలేదంటే ఇవి ఈడీ సిబిఐ కేసులు అనేక దాంట్లో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ సీజ్ అయినవి, ట్రాన్సాక్షన్స్ చేయకూడదు. ఒక అవగాహనకు వచ్చాము రాసుకున్నాము, నేను రాసిచ్చిన వాటిని నాకు తెలియకుండా మీరు రాసుకున్నారు అంటే తల్లి గారు అయిన విజయమ్మ వాటిని చెల్లాయికి ట్రాన్స్ఫర్ చేసి మొత్తం నా మీద ఇదంతా మీరు చేశారు అని ఆయన ఆరోపణ. ఇది మొదటిది, ఇది ట్రాన్స్ఫర్కి సంబంధించి.